గౌరవనీయులైన వీకోట మండల ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరులకు నా తరపున అందరికీ నమస్కారం. నాకు మా అవ్వగారైన బీదాంబి ద్వారా 3 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 36 సెంట్స్ భూమి నాకు సంక్రమించినది. అందులో 277/1లో 1 ఎకరా 98 సెంట్లలో ఒక భాగం ఒక ఇంటి జాగా స్థలమును నేను పిఎన్ కృష్ణప్ప గారికి నేను 1990లో విక్రయించినాను. ఈ జాగా కాకుండా 19 వేరే సర్వే నెంబర్లో 278 సర్వేలో మరికొన్ని ప్లాట్లను ఇతరులకు అమ్మినాను, మా ఇంటి అవసరాలకు తీసుకుంటాను. ఈ మధ్యలో ఈ ఇక్బాల్ అనే అతను మా పెద్దనాన్న ద్వారా కోర్టులో కేసు వేసుకుని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. దాని తర్వాత ఈ కేసు చిత్తూరు కోర్టు నుంచి హైకోర్టు పోయి హైకోర్టులో కూడా మాకు 2018 సంపూర్ణంగా మాకు మాకు జడ్జిమెంట్ ఇచ్చినారు. దాని తర్వాత ఈ 277లో 1 ఎకరా 98 సెంట్లలో మేము అమ్మిన ఒక చిన్న ఇంటి స్థలంను అందులో పిఎన్కే గారికి అమ్మినాము. అతను దానికి ఆ జాగాలో ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాను. దానివల్ల ఇదే కృష్ణప్ప గారు ఆ రోజు అతని మీద సివిల్ కేసు వేసినారు. ఆ కేసు ఆయన తదనంతరం వారి వారసులు చూస్తా ఉన్నారు. దాని తర్వాత 23/5/2023 నాడు వాళ్ళకి 100 పూర్తిగా వాళ్ళకి ఇది జడ్జిమెంట్ అయింది. సాధారణ వాస్తిలో వాళ్ళు అనుభవంలో ఉన్నారు, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ పేరుతో ప్లాన్ అప్రూవల్ అయింది మొత్తం. అయినప్పటికీ ఈ సదరు ఇక్బాల్ ఈ ఒక వారం రోజుల నుంచి వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలిగించేదానికి అక్కడ లేనిపోని బోర్డులు పెట్టి వీళ్ళని రానీకి వీళ్ళని వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది కలిగించినాడు. దాని తర్వాత వాళ్ళ పొజిషన్ తీసుకుని జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు స్వాధీనం చేసుకో వాళ్ళు స్వాధీనం ఉంది రానీయకుండా చేస్తారు. అప్పుడు అది ఏం జరిగిందో అది నాకు తెలియదు. కానీ దాని తర్వాత అదేదో కోర్టులో కేసు ఇది పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇరువురు ఇచ్చుకున్నారు. దీన్ని రాజకీయంగా కాకుండా మైనారిటీల తరఫున తీసుకొని వచ్చి మాకు హిందూ ముస్లింలకి వ్యవహారం అది ఇది అంటారు. మేము ఏ రోజు ఎవరికి ఎలాంటి హాని కలపట్టలేదు, హిందువులు ముస్లిం అందరూ మేము కలిసిన్నాము. ఈ రోజు కాదు, కృష్ణప్ప బతికున్నప్పుడు కూడా మాకు అన్యోన్యంగా అన్య ఆప్యాయతగా మేము ఒకరినొకరు పలకరిస్తుంటూ మాట్లాడుకుంటున్నాము. ఎవరికి ఎలాంటి హాని ముప్పు మేము ఎవరు తలబెట్టుకోలేదు. మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఒకే ఒక ప్రత్యర్థి ఇవి కోటలో ఒక ఇబ్బాలు తగ్గిస్తే మాకు వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవ్వరూ మాకు ఇబ్బంది పెట్టడం లేదు. ఈ రోజు వరకు అతనే మాకు ఇబ్బంది పెట్టు